ఎవరు రాశారో గాని సైనేసు రంభ, బోజేసు మాత, కార్యేసు దాసి, కరణేసు మంత్రి. ఫస్ట్ సైనేసు రంభ వచ్చింది ఏమిటి? దొరబాబు కాబట్టి. ఎంత గొప్పగా రాశాడండి ఆ మహాకవి. ఆడవాళ్ళు తన జీవితంలో ఎన్ని పాత్రలు పోషిస్తారండి, ఒక తల్లిగా, చెల్లిగా, భార్యగా, కూతురుగా. బా, ఆడవాళ్ళుగా పుట్టడం వాళ్ళ అదృష్టం, వాళ్ళని గౌరవించడం మగవాళ్ళగా మన అదృష్టం. ఈ మాటలు దొరబాబు నోట వినడం మన అదృష్టం. దోమ, అందులోకి ఆడదోమ బట్టలు లేకుండా నా మీద వాలిందా? ఏంటమ్మా వయసు వచ్చిన దోమ పిల్లవే, ఇలా ఒంటరిగా తిరగచ్చా? ఎల్లు, ఏ మగ దోమ కట్టబడకుండా అవతల పో. ఏంటి దొరబాబు, మరి టూ మచ్ దోమే కదా. దోమకైనా పాడదే కదండి. జ్ఞానోదయం అయింది. రోజా గారు, బాబు గారు, మీకు విషయం చెప్పమంటారా? చెప్పండి. ఒక మహాకవి ఏమన్నాడో తెలుసా? ఎత్ర నార్యంతు పూజ్యతే తత్ర. తప్పులు ఉంటాయి, క్షమించండి. తత్రమిత్రగాడు ఈ పాటని యూట్యూబ్ లో కొడితే క్యూట్ అండ్ కర్మ అని సాంగ్ వస్తుంది. మన ఈ పాటకి వేస్తే చూసే జనాలు ఏంది కర్మ అనుకుంటారు. ఇది నా కర్మని చేసుకోవడం. సరే, ఆఫీస్కి వెళ్తున్నా, నా బ్యాగ్ తీసురా. మీరేమో ఉదయం ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం వస్తారు, పైగా నా మీద అనుమానంతో రోజుకి ఒక ఇల్లు మారుస్తున్నారు. నిన్నే ఇంట్లో తీసుకొచ్చి పడేశారు, మరి ఇక్కడ మటుకు మగవాళ్ళు ఎవరు లేరంటున్నారా? ఏం మాట్లాడుతున్నావు శాంతి? గంధపు దుకాణంలో గంజాయి మొక్క ఉంటుంది, కానీ గంజాయి వనంలో ఒకే ఒక గంధపు మొక్క ఉంది, అతనే మన పక్కింటి అతను, తెలుసా నీకు? ఏం మాట్లాడుతున్నావు? సర్లే, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. బాబు పడుకున్నాడా? పడుకున్నాడండి. సరే అవుతా, నేను ఆఫీస్కి వెళ్తాను. వెళ్ళండి శాంతి. ఎల్రా బాబు, ఈ దారుణం మేము చూడలేం. ఈ ఒక్కసారికి చూడండి సార్. చూడనిస్తున్నద్దు శాంతి. ఏంటి? నేను ఆఫీస్కి వెళ్తున్నాను. అయితే నాకు ఎప్పుడు ఇచ్చే మామూలు. మన ఇద్దరం ముద్దులు పెట్టుకుంటే చూసే వాళ్ళకి నోట్లో ముద్దలు కొడాలి. మూసుకొని వెళ్ళు, మూసుకొని వెళ్ళు. హలో, ఏంటి? నేను ఆఫీస్ కా? లేదండి, అక్కడ ముగ్గురు ఆడవాళ్ళు జాయిన్ అయ్యారు, వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యేంత వరకు నా వల్ల కాదు ఆఫీస్ లో పనిచేయడం. కలయ్యా, నిజమా? ఒక ఆడదాని చీర నన్ను తాకడమా? ఎన్ని నదులు స్నానం చేస్తే ఈ పాపం పోతుంది? అయ్యో, ఇప్పుడు ఏమైందండి? ఒక ఆడదాని చీర నన్ను తాకిందండి. చీరే కదా, నేను తాకలేదు కదా. ఓ, అన్నట్టు చెప్పడం మర్చిపోయా, నా పేరు శాంతి అండి. నా పేరు దొరబాబు అండి. నేను ఆడవాళ్ళతో రాఖీ కట్టించుకునేటప్పుడు తప్ప మిగతాలో నన్ను ముట్టుకోవడానికి వీలు లేదు. ఈ రోజుల్లో కూడా మీలాంటి వాళ్ళు ఉన్నారంటే అసలు నమ్మలేకపోతున్నానండి. ఇంతకీ మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారండి? నేను, మా వారు, మా బాబు ఉంటామండి. మీకు బాబు ఉన్నాడా? ఉన్నాడండి. చెప్పరే, నాకు చిన్నపిల్ల అంటే భలే ఇష్టం. నాన్న బంగారం బయటికి రారా. ఎంత ముద్దొస్తున్నాడు అంకుల్. నాకేమో ఆకలి వేస్తుంది. అమ్మ నాకు అన్నం పెట్టలేదు. నేను పెడతాను. నీకు ఏం కావాలి? అన్నం కావాలి కదా. నాకు పప్పు కావాలి. పప్పు లేదు నాన్న. నాకు చికెన్ కావాలి. లేదు నాన్న. నాకు నాకు బిర్యానీ కావాలి. తిన్నానా? నీకు ఎందుకు? నాకు ఏమైనా రైమ్స్ చెప్పవా నాన్న? నాన్న ఏంట్రా పక్కింటాడు? ప్లీజ్ నాన్న. ఏమండి? ఏమైందండి? ఏమండి మీ అబ్బాయి ఏంటి నన్ను నాన్న అంటున్నాడు? ఏం చెప్పమంటారండి? వాడికి ఏం, వాళ్ళ నాన్నతో ఆడుకోవాలని, వాళ్ళ నాన్న గోరు ముద్దలు పెడితే తినాలని ఎంతో ఆశగా ఉన్నాడు. ఏ లాభం అండి? వీడు పడుకున్నప్పుడు వాళ్ళ నాన్న ఆఫీస్కి వస్తాడు, వీడు లావుకు ముందు వాళ్ళ నాన్న ఆఫీస్కి వెళ్ళిపోతాడు. నాన్న ప్లీజ్ నా టైం చెప్పు నాన్న. ఏపర్ ఏపర్ యాపిల్ యాపిల్ వైపర్ ఏంటి? అప్పుడే పక్కన టైంతో మాటలు కూడా కలిసిపోయి కలిసిపోయారు. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. మా అబ్బాయిని బాగా ఆడించారు, బాగా ఇచ్చేసి. నాన్న ప్లీజ్ నాన్న టైం చెప్పు నాన్న. తప్పు నాన్న, ఆయన పక్కింటి అంకుల్ గారు, నేను నాన్నే. ఏది ఒకసారి, నేనెవరిని? అంకుల్ అంకుల్. ఏంటి
ఆఫీస్కి వెళ్ళి వచ్చేటప్పుడు ఎలా మార్చేసావు అసలు నిన్ను నిన్ను అనాలరా ఎత్ర నార్యంతు పూజ్యతే తత్ర రమతి దేవత ఏమైంది బాబు నాన్న అంటావేట్రా నీ జ్ఞానం మట్టిదాన్ని పోయిందా ఏంటి ఒక్కదాని ఒకటి చంపేస్తారా ఆండి కాదే అసలనే నిన్న అనాలి అసలనే ఆడి పెంపకం ఇలా తయారైంది కాబట్టి రా నువ్వు ఇలా చిచ్చి రే ఏంట్రా జంతా తడిపేసా ఆ లోపల నిక్కర నెల్లు మార్చుకురా నెల్లు ఏంట్రా ఇది ఏంట్రా నీకేమన్నా అర్థం అవుతుందా మనం ఇల్లు మారేమని ఆఫీసులోంచి నా ఫ్రెండ్ వస్తున్నాడే ఆడు వచ్చేటప్పటికి నా నాన్న నన్ను అంకులేంటే ఏంటి పిల్లాడు తన చిన్నగా చెప్తానండి బాగున్నారా మా మిస్సెస్ నమస్తే అండి ఈడు మా అబ్బాయి ఆయన మా పక్కింట్లో పక్కింట్లో నాన్న బయటకు పార్క్ వెళ్దాం నాన్న అదేంట్రా నాన్న అంటున్నాడు బాగా సనువు ఎక్కువ ఈ రోజు నాన్న అన్నాడు రేపటి రోజు ఇంకో పక్కింటి నాన్న అంటాడు ఇది చాలా డేంజర్ అవుతుంది వెళ్ళి వన్ తీసుకొని రాపో వెళ్ళు ఏంట్రా వదిలేరా తర్వాత ఎప్పుడైనా తీసుకో తర్వాత నాకు ఇది చాలా డేంజర్ విషయం నువ్వు వెళ్ళు పూజ్యతే తత్ర రమయంతే దేవత అమ్మా ఏమైంది నాన్న నా మాట పదే పదే అనర్థం చెప్పమ్మా దొరబాబు గారు ప్లీజ్ మీ ఇంట్లోకి వెళ్ళండి మీరు నాన్న వెళ్ళారా ఎక్కడికి వెళ్తా ఎక్కడికి వెళ్తా ఇలా కూర్చో ఎక్కడికి వెళ్తావురా పడుకో మధ్యలో పడుకో రా మధ్యలో పడుకో నిన్ను పడుకోమన్నానా ఏంటండి పిల్లని కొట్టి అలా కొట్టేస్తారు మరి చెప్పే విధంగా చెప్పండి నాన్న కావాలమ్మా ఇప్పుడు ఏంటి నీ పరిస్థితి ఏంటి నాన్న ఆడు రాడు ఎప్పటికీ రాడు నేనే ఉంటాను నేను నాన్న ఇదమ్మ నువ్వు నా కొడుకు అర్థమైందా ఎందుకండి చిన్నపిల్లని పట్టుకుని అలా కొడతారు బుద్ధం పోలేదా ఆడెవడు కొడుకు నీ కొడుకు మరి నువ్వేంటి అంతమాన ఆ గదిలోంచి అట్లాడవేట్రాట్లాడవే అబ్బో రాజుగారు మా నాన్నను కొట్ట ఊరుకున్నా మా అమ్మను కొట్ట ఊరుకున్నా నన్ను కొట్ట ఊరుకోలే తట్టుకోలేను అగ్నిస్కల లేదు నాన్న నీ కట్టాను కానీ నాకు కట్టుకోలేదు కట్టుకోవాలరా ఇలాంటి వస్తా ఉంటాయి ఇలాంటి వస్తా ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి